హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలి జాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తోటకూర చపాతి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనం తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలండి పుదీనా ఫ్లేవర్ కోసమే లేకపోయినా పర్వాలేదు ఆ తర్వాత దీనిని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము చాలామంది పిల్లలు తోటకూర అనగానే మాకు వద్దు అంటారు కదా కానీ ఇలా చపాతీ చేసి పెడితే చక్కగా తింటారండి ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇలా ఒక పావు కేజీ పిండికి రెండు కట్టలు తోటకూర వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఉప్పు వేసుకొని దీనిని కలుపుకొని ఆ తర్వాత ఇందులో తగినంత గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాము ఇలా మనకి పిండి ఎక్కువ కలుపుకోవాలి అనుకుంటే అందులో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి లేదు అనుకుంటే మనకి తోటకూరతో పాటు తోటకూరని ఉడికించేటప్పుడు కూడా కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించాలి లేదంటే మనకి ఆయిల్ కినుక వేయం కాబట్టి తోటకూర కొంచెం మాడిపోతుంది అనమాట అందుకని కొంచెం నీళ్లు పోసుకొని తోటకూరని ఉడికించుకోవాలి తక్కువ పిండి అయితే ఆ నీళ్లతోటే మనకి సరిపోతుంది ఒకవేళ ఎక్కువ పిండి కలుపుకోవాలి అనుకుంటే కొంచెం మిక్సీ పట్టాక అందులో కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము నేనైతే రోటీ మేకర్లో చేశాను కాబట్టి కొంచెం లూజ్గా కలిపానండి రోటీ మేకర్లు అయితే ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే అందరూ పేనం మీద చేసుకునే వాళ్ళు అయితే మామూలుగా చపాతీలు పేనం మీద చేసేసుకోవచ్చు రోటీ మేకర్లో కూడా చాలా బాగా వస్తాయండి చపాతీ ఇప్పుడు ఇందులో కొంచెం తోటకూర కలిపాం కాబట్టి ఇవి పొంగలేదు కానీ మామూలుగా విడిగా పిండి తోటేదో చక్కగా పొంగుతాయి నేను మీకు ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాను రోటీ మేకర్లో ఒక సైడ్ పూర్తిగా కాలేక మళ్ళీ దాన్ని రెండో వైపు స్టవ్ మీద కాల్చుకోవాలండి పులకాలలాగా అప్పుడు చాలా బాగా పొంగుతాయి ఇంకా మెత్తగా కూడా ఉంటాయి చపాతీలు మనకి చాలా పని తగ్గిద్ద అనమాట ఈ రోటీ మేకర్ వల్ల ఇలా స్టవ్ మీద కూడా పులకాల లాగా కాల్చుకోవాలి ఆ తర్వాత దీనిని కర్రీతోటి ఇంకా పెరుగుతోటి తింటే చాలా బాగుంటాయండి పెరుగులో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం వద్దు అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా పెరుగుతో పాటు కూడా ఇచ్చేసేయచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే తోటకూర చపాతి రెడీ